క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను గారు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నేను చదువుతాను, మీ బైబిల్ తెరిచి చూడండి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు శాంతికరమై ఉండుటకు తన కుమారుని పంపెను. తన కుమారుని పంపెను. మరి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతలు. ప్రభువా, ఈ యొక్క నైనా మంచి సమయమున పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించుమని, నాయన పరలోక భవిష్యత్తు విషయములు మాకు బయలుపరచుమని, సహాయం చేయమని నాయన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరూ నాయన ఈ యొక్క క్రిస్మస్ నూతన సంవత్సరం నాయన ఆనందంగా నాయన కుటుంబాలు పరవశించుటని కృప అనుగ్రహించుమని, సహాయం చేయమని నాయన ఈ వాక్యములోనికి నాయన ప్రతి వ్యక్తిని ఆహ్వానిస్తున్నాను. నాయన వారి హృదయాలను తెరవమని, ఎనగల సెవిని దయచేయమని నాయన యేసు నామములో ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇక వాక్యమును విశదీకరించుకుందాం. దేవుని ఆత్మ మనలను నడిపించబడునుగాకని కోరుతున్నా. ఇక్కడ వాక్యం చదవబడిన వాక్యము చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. ఈ వాక్యములను వ్రాసినది మన ప్రభు యొక్క శిష్యుడు యోహాను గారు. యోహాను గారు మరి తన పత్రికలో మరి క్రీస్తు ఎలా వచ్చాడు, దేని సంబంధంగా వచ్చాడు, ఎంత ప్రేమించాడు ఈ లోకాన్ని, ఈ ప్రజలను, తన జనులను, నిబంధన ప్రజలను అనే విషయాలు తృప్తపరిచాడు. క్లుప్తపరుస్తూ అంటున్నాడు, మనము దేవుని ప్రేమించుతామని కాదు. అండర్లైన్ చేసుకోవచ్చు మీరు. ఎప్పుడు కూడా మనము దేవుని ప్రేమించిన వారిని కాదు. ఇది వాస్తవము, సత్యం. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. మనల్ని దేవుడు ప్రేమించి మనము ఎంత పాపాత్ములైనను, ఎంత ఘోర పాపులనైనను ఆయన క్షమించగల శక్తిమంతుడు. అందుకనే దేవుడు ఆయన మనల్ని ప్రేమించాడు. దేవాతి దేవుడైన యెహోవా మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు ఆయన్ను మన కోసమని పంపించాడు. మనము చేసిన అపరాధములను, మనము చేసినటువంటి పాపములను మనము తీసివేసుకోలేము. చాలామంది భ్రమపడి ఏం చేసేవాళ్ళు అంటే, వాస్తవంగా ఈ లోకంలో గొర్రెలను వధించి, ఎడ్లను వధించి, కోడెలను వధించి, గువ్వలను వధించి, వీటన్నిటిని రక్తపోక్షణ చేసి ఆ హోమము వేసి దీని ద్వారా మా పాపములు క్షమించబడినవి అని భ్రమ పడేవాళ్ళు. భ్రమపడే స్థితిలో ఉన్న భూలోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. అక్కడ పరలోకములో ఒక మరి ఒక సభ జరిగింది. అంటే పరలోకములనే క్రిస్మస్ జరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకములో తండ్రి ఈ యొక్క ఆలోచన చేస్తున్నాడు. భూలోకమంతా మరి నేను మొత్తము భూమి ఆకాశములను సృజించాను, మరి సూర్యచంద్రులను సృజించాను, పగలు రేయి సృజించాను, అందులో సమస్తమును సృజించాను, జీవ రాశులను సృజించాను, జలశరములను సృజించాను, ఇటన్నిటిని సృజించి మరి 6వ దినమున నేను నా స్వరూపమందు నా సహస్తములతో నిర్మించుకున్న అటువంటి మరి ఆ వ్యక్తి అయినటువంటి నరుడు మరి భూలోకమును విస్తరింపజేయమని ఆశీర్వదించాను. కానీ మరి ఆజ్ఞ అతిక్రమించాడు. ఇలా నా ప్రేమించి నేను
మరి ఆజ్ఞ ఆ ఒక ఆజ్ఞను జారీ చేస్తే ఆ ఆజ్ఞను మరి ఆ యొక్క నేను నిర్మించుకున్న ఆ యక్తులు అవ్వ ఆదాములు ఆజ్ఞను అతిక్రమించారు అయితే ఈ యొక్క మరి యోహాను గారు మాట్లాడుతూ ఇంకొక మాట అంటాడు ఏమంటాడంటే ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును మరొకసారి చదువుతాను పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం అంటే మనం ఏమో ఏమో చేస్తున్నాము అన్ని పాపము అని అనుకుంటాం కాదు దేవుని మాటను మనం ఎప్పుడైతే దిక్కిరిస్తామో దేవుని మాటకు మనం చెవి ఇవ్వకుండా దేవుని మాటకు మనం హృదయాన్ని ఇవ్వకుండా హృదయములో చోటు ఇవ్వకుండా దేవునికి ఎప్పుడైతే ఉంటామో అదే పాపం ఈ విధంగా ఆజ్ఞ అతిక్రమ ఎక్కడ జరిగింది దేవుడు ప్రేమించి సన సహస్తములతో నిర్మించుకొని ఆ ఆదాము ద్వారా నుంచి మళ్ళీ పక్కటెముకల నుంచి అవ్వను తీసుకొని వచ్చి వారిద్దర్ని ఒక ఏదేను తోటలో పెట్టి మీరు ఈ ఏదేను తోటలో మరి నిర్భయంగా ఉండొచ్చు అని చెప్పాడు ఆశీర్వదించారు వాళ్ళను దేవుడు మరి మొదటనే మరి దేవుడి ఆశీర్వాదము వారిపై ఉంది మహిమ వారిపై ఉంది దేవుడు చల్లవేళ వచ్చి మాట్లాడుకోవడానికి మరి వారితో ముచ్చటించడానికి దేవునికి ప్రేమ అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు మనము ఆయన్ని ప్రేమించలేదు అందుకనే దేవుడు మనల్ని ప్రేమించాడు మనము ఆయన్ని ప్రేమించట్లేదు ఎందుకు ప్రేమించట్లేదంటే ఇంత ప్రేమగా చల్లవేళ వచ్చి వారితో మాట్లాడుతూ వారికి మరి ప్రబోధిస్తూ దేవుని సత్యములు ఆ వాక్కు వారితో ఉంచుతున్న ఆ దినములలో ఈ అవ్వ ఆదాములు మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించారు ఎలా అతిక్రమించారు దేవుడు ఏం చెప్పాడంటే ఆ యొక్క 2వ అధ్యాయం ఆది కాండములో 17వ వాక్యములో మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు ఈ ఏదేను తోటలో మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్ష ఫలం ఉంది దాని ఫలములు ఒక్కటి మాత్రం మీరు తినకూడదు వాటిని తింటే ఏమవుతారో తెలుసా మీరు నిశ్చయముగా చనిపోతారు నిశ్చయముగా చనిపోతారు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది ఈ యొక్క ఏదైన తోటలో నిర్భయంగా ఏ ఫలములైనా మీరు తినవచ్చు నిర్భయంగా ఉండొచ్చు మహిమలో ఉన్నారు మీరు అని చెప్పి ఒక్క ఆజ్ఞ జారీ చేశాడు ఒక్క మాట ఇదిగో ఈ ఏదైన తోటలో ఒక వృక్షం ఉంది అదే మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్ష ఫలం అది మాత్రం మీరు ముట్టకూడదు మీరు తినకూడదు తింటే మాత్రము మీరు నిత్యం చనిపోతారు ఇది కాన్సెప్ట్ అసలు దేవుని యొక్క ఆ ప్రణాళికలో ఉన్నటువంటి జగత్ పునాది వేకమునకు మరి ఏర్పడినటువంటి ఈ యొక్క వాక్కులు ఈ శ్రేష్టమైన వాక్కులు కనుక ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆ మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలములను మనకు తెలుసు ఆదిలో అపవాది భూలోకాన్ని దేవుడు సృజించేటప్పుడు అపవాదికి చెప్పకుండా దేవుడు సృజించాడని నేనే మరి ఇంత గొప్ప దూతను మరి అనుకొని మరి ఆ లూసిఫర్ మరి ఆ దేవునితో ఈ విషయం చెప్పకుండా నాకు మరి ఆ యొక్క మానవులను నరులను సృజించాడు దేవుడని మరి వీర్షపడి దేవుడి కంటే గొప్పవాడిగా ఉండాలని మరి వారి ఉద్దేశమై ఆ సభా పర్వతం మీద దేవుని తన్మయం చేసే ఆ స్తుతి అతనిలో ఉంది కాబట్టి మరి ఆ విధంగా ఉన్న ఆ సభా పర్వతం మీద దేవుణ్ణి మహిమపరిచేటటువంటి ఆ దూతకి మరి అసూయ వచ్చి వీర్ష వచ్చి భూలోకాన్ని దేవుడు చెప్పకుండా ఎలాగ నిర్మించాడు భూలోకంలో ఒక మంచి దేవుని స్వరూపం కలిగిన వ్యక్తిని నిర్మించాడని ఆ విషయాలతో మరి ఆ యొక్క దూత మరి ఆ విధంగా ఉన్నప్పుడు మరి చెప్పకుండా ఇది చేసినప్పుడు ఆ సభా పర్వతం మీద మరి ఆ దూతలతో కానీ దేవుని ఎలాగ ఆరాధిస్తారో నన్ను కూడా అలాగ ఆరాధించమన్నాడు చూశారండి లూసిఫర్కు మారిన దూత దేవుని సన్నిధిలో దేవుని స్తుతించే దూత అది
ఆ దూతతో మరి అన్ని దూతలు కలిసి ఏం చేశారంటే మరి మిఖాయేల్ దూత గాబ్రియల్ దూత ఈ దూతలు మరి దేవుతో ఇన్నించాయి ఇలాగా మరి మమ్మలను నీకు సమలీలుగా సమకాలిగా ఆరాధించమని మరి యొక్క దూత మరి చెప్తున్నది అయా ఏం చేయాలి అని అడుగుతున్నప్పుడు అక్కడ పరలోకంలో యుద్ధము ప్రారంభమైంది యుద్ధము ప్రారంభమైందండి మరి ఆ యుద్ధములో మరి మిఖాయేల్ గాబ్రియల్ దూతలు వారి దేవుని పక్షమున ఉన్నారు ఆ జయము వచ్చింది జయము కలిగింది కనుక అప్పుడు ఈ లూసిఫర్ మరి దేవుని చేత త్వయబడి ఈ విషయాలు మనకు తెలుసు కనుక త్వయబడినప్పుడు పాతాళంలో నికి వెళ్ళిపోయాడు అప్పుడు ఈ యొక్క భూలోకము నిర్మించి అవ్వాదాములు అక్కడ దేవుని సన్నిధిలో మరి వారు మాట్లాడుకుంటూ చల్లని వేళ వచ్చి వారితో ముచ్చటించటము ఆ రిలేషను ఆ స్నేహము ఆ సహవాసము చూచి ఓర్వలేక మరి ఒక రోజున మరి ఆ భూలోకానికి వచ్చి ఆ యొక్క అపవాది రూపంలో వచ్చి మరి ఆ సమయంలో ఎవరిలో ప్రవేశించడానికి ఏ శరీరంలో ప్రవేశించడానికి దానికి మరి ఒక పాము సర్పముని ఆ శరీరంలో ప్రవేశించినట్లు మనము లేఖనాలు చూస్తున్నాం కానీ అది సర్పం విక్తి కలిగినదని రాయబడింది వాక్యములో ఆ విక్తి కలిగినదంటే ఏమిటంటే దాని అర్థము భూలోకములో మరి ఏ సర్పము కూడా ఏ జంతువు కూడా విక్తిగా ఉండదు కానీ సర్పము ఒక్కటే విక్తిగా ఉంటుంది కనుక ఈ విక్తి కలిగినటువంటి ఈ సర్పములో మరి ఈ యొక్క ఈ లూసిఫర్ ప్రవేశించటము మరి అవ్వ దగ్గరికి రావటము ఏదైనా తోటలోనికి ప్రవేశించటము మరి అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అంటాము మరి ఆదికాండము 3వ అధ్యాయంలో ఈ యొక్క రిలేషన్ ఉంటుంది ఈ యొక్క ఈ మాటలన్నీ క్లుప్తమై ఉంటాయి కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించండి ఇది నిజమా ఏది ఈ యొక్క ఏదైనా తోటలో మిమ్మలను దేవుడు ఏ ఫలమైన తినకూడదని ఆజ్ఞాపించాడా చూసారండి చాలా యుక్తిగా ఈ దినాల్లో ప్రజలను మోసపరుస్తున్నారు మోసము విస్తరించింది అక్రమం విస్తరించింది అందుకే దేవుడు మరి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపటం అదే క్రిస్మస్ రక్షకుడు విమోచకుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ లూసిఫర్ మరి ఆ యొక్క అవ్వను మోసపరుచుకొని ఆ పన్నును తినిపించినట్లు ఆ పన్నును తీసుకుపోయి మళ్ళీ ఆదాముకు పెట్టినట్టు అవ్వ వారిద్దరూ మరి వారి కనులు తెరయబడినట్టు ఒక వాక్యం చెలవిస్తుంది మనం లేఖనం చూస్తున్నాం కనుక అప్పుడు ఆ యొక్క మంచి చెట్టులో తెలివినిచ్చు వృక్ష ఫలములను అపవాది ఎప్పుడైతే ఆ అవ్వాదాములకు తినిపించిందో మరి అవ్వ తిన్నప్పుడు ఏం లేదు ఆదాముకు తీసుకుని వచ్చి తినిపించినప్పుడు వారి యొక్క మనోనేత్రాలను మరి వారి యొక్క నేత్రములు తెరవబడినవిని లేఖం చెలవిస్తుంది ఇట్టి రీతిగా జరిగింది ఇట్టి రీతిగా జగత్ పునాది వేయబడ మునుపు మరి అప్పుడు జరిగిన విషయాలు వాటన్నిటిని పాపము ఆ విధంగా వచ్చింది అతిక్రమము ఆ విధంగా వచ్చింది వారు తిన్నప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ ఫలములు భుజించినప్పుడు అపవాది వారిని మోసం చేసినప్పుడు ఆ మోసం చేత వచ్చినటువంటి అపరాధమే పాపం ఆ మోసం చేత వచ్చినటువంటి అపరాధమే పాపం ఆ పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను ఈ విధంగా పాపము ఉద్భవించిన తర్వాత పరలోకములో ఒక సభ ఏర్పడింది ఆ సభలో ఆ భూలోకానికి ఎవరు వెళ్తారు అని ప్రభువు అడిగిన దేవుడు దేవతి దేవుడైన యెహోవా తండ్రి అడిగినప్పుడు నేనున్నాను తండ్రి నన్ను పంపమని తన ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభులవారు రావటము ఆయన్ను మహిమను కోల్పోయి సమస్తమును కోల్పోయి రిక్తులుగా రావటం జరిగింది ఆయనకు ఒక శరీరం కావాలి కాబట్టి మరి గాబ్రియల్ దూతను పంపించి ఆ గాబ్రియల్ దూత ద్వారా కన్య మరియా ఆమె పవిత్రురాలు ఆమె దగ్గరికి పంపించి ఆమెకి ఈ విషయాలు చెప్పి నీ గర్భవాసమున పరిశుద్ధాత్మ ద్వారా మరి
దేవత దేవుడు ఉద్భవించనై ఉన్నాడు అని చెప్పి అట్రీతిగా మరి దూతను కన్యమరియను ఏర్పాటు చేసుకొని మరి ఆ గర్భము ధరించి నిరుశూలాలుగా ఉన్నప్పుడు బెత్లెహేముకు వెళ్ళి బెత్లెహేములో మరి ప్రసవించడం జరిగింది ఆ లోకరక్షకుని లోకరక్షకుని ప్రసవించిన వెంటనే మరి మరి గాబ్రియేలు దూత మరి పొలముల గొర్రెలు కాచుకునే వారికి వర్తమానం తెలియపరిచాడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఇది క్రిస్మస్ యొక్క వృత్తాంతం ఎందుకు వచ్చాడ అంటే అసలు పాపమెట్ట వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది పాపమును పాపటానికి ప్రభు ఎలాగ దేవుడు తండ్రి ఎలాగ తన ప్రియ కుమారుని అద్భుతీయ కుమారుని పంపించాడు మనల్ని ఎలా ప్రేమించాడు అందుకే మనము ఆయనను ప్రేమించితమని కాదు గాని ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన మనల్ని ప్రేమించి మన పాపాన్ని బాపుకలేం కాబట్టి మనం భ్రమలో ఉన్నాం కాబట్టి మహిమను కోల్పోయాం కాబట్టి కోల్పోయిన మహిమను తిరిగి మనకు ఇవ్వాలని ఆ నిత్యత్వము మనకి ఇవ్వాలని ఆయన ప్రేమించాడు మనల్ని ఆయన ప్రేమ వాత్సల్యం సొప్పునే మనం జీవిస్తా ఉన్నాం ఇక్కడ మరి 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి మరొకసారి చదువుతాను పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను మీకు తెలియను ఆయన యందు పాపమేమియూ లేదు ఆయన యందు నిలుచున్న వాడు ఎవడును పాపము చేయడు పాపము చేయి వాడు ఎవడును ఆయన చూడను లేదు ఎరుగను లేదు ఈ దినములలో ఆయన చూడాలంటే ఆయన ఎరుగాలంటే మనం ఏం చేయాలి పాపమును తీసివేశాడు ప్రభు మనము మరలా పాపము చేయకూడదు పాపని దాసత్వంగా ఉండకూడదు పాపములో మనం మగ్గిపోకూడదు ఇది దేవుని యొక్క వాక్య స్పిరిట్ యోహాను గారు ఆయనతో ఉండి కన్న వాటిని ఇన్న వాటిని కూర్చి స్పష్టంగా దేవుని వాక్యాన్ని తృప్తపరిచాడు కనుక ఇక్కడ చూసినట్లయితే మనము యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం ఒకసారి మనము ఆయన ద్వారా జీవించునట్టు దేవుడు తన అద్భుతీయ కుమారుని లోకములోనికి పంపెను పంపెను వచ్చాడు అంతే పుట్టటం కాదు జన్మించటం కాదు మనము పుట్టాము మనము జన్మి ఆ మరి నికోదేముతో దేవుడు చెప్పాడు నీటి మూలము గాని ఆత్మ మూలము జన్మించాలి అది జన్మ అంటే పుట్టటం అంటే మనము ఇక్కడ చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టినవాడు అంటాడు మనము దేవుని మూలముగా పుట్టాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడి పాపములు విసర్జించి మరి మనము క్రీస్తులో జన్మించాలి పుట్టాలి అది దేవుని యొక్క సంకల్పం కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చూసినట్లయితే ఈ 9వ వాక్యములో తన అద్భుతీయ కుమారుని లోకములోనికి పంపెను దీని వలన దేవుడు మన యందుచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది మన యందుచిన ప్రేమ ఇందు మూలంగా ప్రత్యక్షపరచబడుతున్నది మనము ఆయన్ని ప్రేమించలేదండి దేవుడే మనల్ని ప్రేమించాడు అందుకే ఆ యోహాను సువార్త 3వ అధ్యాయము మరి 16వ వాక్యం మనందరి కంఠస్థ వాక్యమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్భుతీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక చూసారా నశింపక అందుకే మరి జక్కయ్యతో నశించిన దాన్ని ఎదకి రక్షించడానికి వచ్చాను జక్కయ్య అని చెప్పాడు అలాగనే సమరశ్రీ మరి పాపములతో శాపములతో కొట్టబడుతున్నది ఆమె జీవితము ఆ ఎవరు కూడా దగ్గరికి రాని చే పరిస్థితి కాదు అక్కడికి వెళ్ళిపోయి ఆమెను మరి ఆమె పాపములను బాపింది జీవజలములను దేవుడు ప్రసాదించాడు జీవజలములు జీవజలములు ఆయనే జీవజలము ఆయన ఆమె హృదయములో వెలిచాడు ఆమె ఎప్పుడైతే ఆమె హృదయములో ప్రభు వెలిచాడో ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆమె పాపపు పాపాలన్నీ తొలగిపోయినవి పాపకుండా పగలగొట్టేసి ఆమె దేవునికి సాక్షిగా ఉంది మరి నువ్వు ఎంతకాలం నుంచి దేవుని వాక్యం వింటున్నావు ఎన్ని పరియాములు క్రిస్మస్ పండుగలు సంవత్సరం సంవత్సరం చేస్తున్నాం మరి క్రిస్మస్ పండుగకైనా మన శుద్ధి మన హృదయం నిత్యము శుద్ధిగా ఉండాలి పరిశుద్ధుడు మన దేవుడు మనం పరిశుద్ధులమై ప్రభుతో ఉండాలి ఇది అసలు కాన్సెప్ట్ కనుక ప్రియ దేవుని పిల్లల ఇక్కడ పరిశీలించినట్లయితే 9వ వాక్యాన్ని మరోసారి చదువుతాను మనము ఆయన ద్వారా జీవించున్నట్టు దేవుడు తన అద్భుతీయ కుమారుని లోకములోనికి పంపెను పంపాడండి దేవుడు మనల్ని ప్రేమించి మన శాపములు పాపములు భూలోకమంత శాపంతో నింపబడి ఉన్న పరిస్థితులలో 2020 సంవత్సరాల క్రితము ప్రభు మన మధ్యకు వచ్చి ఆయన శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించి మనతో స్నేహం చేసి పాపుల స్నేహితుడు మనతో స్నేహం చేశాడు
అందుకే అపొస్తలుల పౌలు గారు కూడా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పూర్ణ అంగీకారానికి యోగ్యమైనదంట ఈ వాక్యం. అయితే యోహాను గారు తన స్వార్తలు కూడా మొదటి అధ్యాయంలో ఏమ రాస్తాడో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మా 3:16 రాసి మా మొదటి అధ్యాయము మొదటి వాక్యములో ఆదియందు దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణై మన మధ్యకు వచ్చెను. అంటే దాని అర్థం ఏంటంటే పరలోకములో నుంచి భూలోకానికి వేతించాడు ప్రభు. దేవుని తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి ఏం చెప్పి పంపించాడో ఆ సమస్తము నెరవేర్చాడు. నెరవేర్చబట్టే భూలోకము సంతసిస్తుంది, ఆనందిస్తుంది. ఈ క్రిస్మస్ ఒక రాష్ట్రానికి ఒక దేశానికి మన భూలోకములో సమస్త దేశాలకి పరిమితం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయము ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే క్రీస్తును కలిగి లేకపోతే ఇప్పుడైన అవకాశము అని జ్ఞాప్తి చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మన హృదయాలను దేవునికి సమర్పణ చేయాలి. అది క్రిస్మస్. ముందు హృదయాన్ని దేవునికి సమర్పణ చేసి మనం క్రిస్మస్ చేసుకోవాలి. కనుక ఈ క్రిస్మస్ పర్వదినములో మనం చేయవలసింది ఏంటంటే మనలో దేవుడు ప్రేమిస్తున్నాడని నమ్మాలి. అదొకటి. దేవుడు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని కాదు, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడని అది మనం నమ్మాలి. అది నమ్ముటని వశమైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పాడు. కనుక ఈ యొక్క మహత్యమైన ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ఒక విలువైనది, శ్రేష్టమైనది. కనుక ఈ యొక్క మాటలను మనం ఒకసారి ఒక వాక్యం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక మరి 1:2 ఆజీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి నిజ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాం. దానిని మీకు తెలియపరుస్తున్నాం. చూసారండి, మేము ఏదైతే చూసామో ఈ విషయాలను, ప్రభు ఎందుకు వచ్చాడో ఆ విషయాలను మేము ఆయనతో ఉండి చూసిన విషయాలన్నీ మీకు తెలియపరుస్తున్నాం అంటున్నాడు మన ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారు. ఆయన పద్మాసు దీపంలో ఉండి ఆయన సలసలగాగే నూనెలో వేసిన ఆయన చనిపోకుండా పద్మాసు దీపంలో దేవుని యొద్దకు పరవశం చెంది మరి పరలోకం వెళ్ళిపోయి మరి అక్కడి నుంచి భూత భవిష్యత్ కాలములన్నీ తెలియపరచడానికి మరి ఈ విధంగా మరి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అయితే 1:5 ఇక్కడ ఒక మాట ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు అంటాడు. వెలుగు సీకటిలో ఉన్న పాపములున్న ప్రజలను వెలిగించటానికి ఆ హృదయాలు సీకటి అయిపోయి మహిమ కోల్పోయి ఉండి పాపములో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి నడిపించడానికి ఆయన వెలుగై సీకటిలో ఉద్భవించాడు. అయితే యోహాను గారు తన సువార్తలో ఏం రాస్తాడంటే వెలుగు లోకంలో ప్రకాశించుతుంది కానీ సీకటి దాన్ని గ్రహించటం లేదు అంటాడు. సీకటి అంటే పాపములో ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని గ్రహించట్లేదు అంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము దేవుని ప్రేమించుతామని కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ కవిగిట్లో ఒదిగిపోదాము. క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకుందాం. అట్టి కృప అట్టి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించి మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మూయండి. మహాగణుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ మహిమైశ్వర్యం, మీరు మమ్మల్ని ప్రేమించారు, మేము మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించలేదు ప్రభు. ఎంత ప్రేమమూర్తివి నాయనా, మీ ప్రేమను పంచారు, మీ ప్రియ కుమారుని మా కొరకు పంపించి మాకు రక్షణ ఇచ్చారు, విమోచించారు, మమ్మల్ని పరలోక మార్గం తెరిచారు, ద్వారము తెరిచారు, మమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు నాయన. ప్రార్థన టీవీ ప్రేక్షకులందరినీ ఈ క్రిస్మస్ నూతన సంవత్సరం మీరు ఆశీర్వదించమని, కుటుంబాలను దీవించమని, వీక్షించిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ యొక్క ఎపిసోడ్ నాయన మీరు దీవెనకరంగా మార్చమని నాయన. క్రిస్మస్ పర్వదినమున ప్రభు మేము ఆనందం గంతులేసే భాగ్యం మనందరికీ అనుగ్రహించమని, ఈ పరిచర్యను ముద్రేసి భద్రపరచమని నాయన. టీవీ పరిచర్య నాయన, ప్రార్థన టీవీ పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సన్నిధి,
మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.